अरे इडेवर्रा मन उल्लाच मन कट्टकोट्टिनेंद्रा एद्दां पट्रा इन्नी येसरा येस तोक्कुडा इन्नी एरा अरे मामा एक बार देख रे अंटे चूडरा आस्वादिंचरा अरे मी सेल्ला सलंदेंद्रा ఎర్రగా ఎర్రగా ఇదే చెప్తారు కొడతా ఎర్రగా అయితే నీ చెంపా బాడకొని నీకు చెల్లైతే నాకేం చెల్లైతేరా ఏంద్రా బా మాట్లాడుతున్నావు ఫస్ట్ నువ్వు చూసినావా సెకండ్ సన్ని సెట్ చేసుకుంటా మాట్లాడక ఎక్కువ ఇక్కడ అరే ఓ డోగలే తాంతా అరే నాది మా తాంతా ఎర్రకి ఇక్కడ అన్న रुद्रार मिटे ना ओपला रुद्रार मिटे थैंक्स अन्ना वाला अन्ना ना को मच उडे अन्ना अन्ना ना अन्ना ना अन्ना बम्मर इधर वर्षको ఒకసారి అన్న నాకు రావురా కాల్ వేనక సంగ చెప్తారు ఏది నువ్వు చెప్పేది తొక్క తోటకూర చల్ నువ్వే వట్టారా అన్న అన్న అన్నది ఏ పీకందిరా పోదంపా దేహే నువ్వు మళ్ళా మాట్లాడకురా నువ్వు ఏంది నువ్వు మళ్ళీ మాట్లాడకంటావేంద్ర బాడకం బలిసిందా అబే నిన్నే అన్న అన్నదంటే ఇంకా నన్ను కూడా అంటుంది అది పోరి అన్న అని చల్ అక్క పొలం కడుకోం పారా మస్తు ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉన్నట్టు అక్కడ అస్సలు ఉండదు స్వచ్ఛమైన గాలి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి ఇక్కడ అవునక్క నిజమే స్వచ్ఛమైన గాలి అంటే మన పల్లెటూరులో తప్ప ఇంకెక్కడ కూడా దొరకది అవునే అందుకే ఇక నెల రోజుల పాటు ఇక్కడనే ఉందాం అనుకుంటున్నా మన ఊర్లో అన్నీ చూసి మొత్తం మంచిగా ఎంజాయ్ చేసి పోతా ఇంతకు ముందు మనం వచ్చేటప్పుడు చింత చెట్టు కింద మనం చిన్నప్పుడు ఉయ్యాల కట్టుకొని ఆట అన్ని గుర్తు వస్తున్నాయి మనం చిన్నప్పుడు గోలాట ఆడుకున్నాం మర్తుందా ఆ మనం బొమ్మలతో మస్తు ఆడుకునేటోళ్ళం ఆ బొమ్మలకు లగ్గలు చేసేటోళ్ళం అవన్నీ ఎంత మంచిగా ఉండే సరే గాని మరి నేను ఇక పొలానికి నీళ్లు పెడతా నువ్వు ఇన్నే ఉండు నేను మామిడి తోటకు వెళ్తా మరొకని భయం అవుతుందా ఇక్కడనే దగ్గరనే కదా సరే పావులుండే మంచిగా నువ్వు వచ్చేటప్పుడు ఆడుకురా మరి పొలానికి నీళ్ళు వేసేస్తా సరే మరి భయపడకు సరే సరే మెల్లగా పో తొందరరా చెప్పండి అత్త పోను ఎవర్రా నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? దీనికోసం వచ్చినావా? దీన్ని ఇలా వదిలేదే లేదు, దీంతో పడుకోనే పోతాం. అరే ఓ హౌలే, పుట్టింది అమ్మాయిలతో పడుకోవడానికి కాదు బే, పోయాక పడుకో. ఎవడడిగారా నిన్ను? ఈడి ఇలా సినిమా డైలాగ్ కొడుతుండ్రా, దీనికి ఇలా మూడేందిరా? ఓరి నా మచ్చా, నీ నోట్ల నప్పి పిచ్చి లేపకరా రే. చక్కగా అమ్మాయిని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి, లేకపోతే నరాలు తీసి డ్యాన్స్ చేసి పడేస్తా నీ అయ్యారే. అంటే నువ్వు మాకు వార్నింగ్ ఇస్తున్నావా? సరేరా, నువ్వు చెప్పిన అట్టే వదిలేస్తా. అది నీ అక్కనా, నీ చెల్లెనా, నీ మరదలా, నీ లవరా, ఇందులో ఏదో ఒక్కటే ఇచ్చి పెడతా. కానీ ఇందులో ఏదో ఒకటి కాలేదనుకో, దాన్ని మాత్రం పక్కా రేపు చేసే పోతా, ఇది ఫిక్స్. అందులో ఏ ఒక్కటి నేను కాదురా. అయినా మీరు అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఒక్కవేళ అమ్మాయిని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదనుకో, ఒక్కొక్కడి పాయింట్ ప్లేస్లో లంగాలు ఉంటాయి, అంగిల ప్లేస్లో జాకెట్లు ఉంటాయి. రరే చక్క ఈ నుంచి వెళ్ళిపోరి, అర్థమవుతుందా? ఎల్లుర్రా. అరే ఏంద్రా ఇంతోటి సోది? అరే ఒకటి గుర్తుపెట్టుకోర్రా, తాగిన తర్వాత ఇంటికి చక్కగా వెళ్ళిపోయి పడుకోర్రా. ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు అస్సలు పెట్టుకోకూరి. అరే ఒంటరిగా కనబడితే చాలారా అమ్మాయి, ఎక్కడి నుంచో కామం పుట్టుకొస్తుంది ఎందుకురా నాకు అర్థం కాదు. అరే మీలాంటి ఎదవల కోసమేరా నిర్భయ చట్టం మొదలైంది, అది గుర్తుపెట్టుకోర్రా. చిన్నపిల్లని చూస్తే కసి, అమ్మాయిని చూస్తే మోజు, ఆంటీని చూస్తే కామం ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయిరా? మీ 5 నిమిషాల సుఖం కోసం అమ్మాయి జీవితాన్నే నాశనం చేస్తుర్రా మీరు. ఆ అమ్మాయి జీవితాంతం ఆ మచ్చను నెత్తి మీద వేసుకొని ఎట్లా బతుకుతుంది అనుకుంటున్నారా? ఒక్కసారైనా మీరు ఆలోచించి రారా. అరే అమ్మాయి అంటే నిత్యం వాడుకునే నిత్యావసర వస్తువు కాదురా, నిత్యం అమ్మలా చూసుకునే అమ్మరా అమ్మాయి అంటే. అది కూడా అర్థమైతలేదారా మీకు? మీ చెల్లికో, మీ అక్కకో, మీ అమ్మకో, ఇంకెవరికన్నా మీకు సంబంధించిన వాళ్ళకు ఒక్కసారి ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి రేప్ చేస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందని మీకు అర్థమవుతుందారా? అర్థం చేసుకోర్రా. అరే ఒకటి అడుగుతా చెప్తారారా, మీరు పెళ్లి చేసుకోవడానికి కులం కావాలి, మతం కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి. అదే ఒక అమ్మాయిని రేప్ చేయడానికి కులం, మతం, ఆస్తి, అంతస్తు ఎందుకు చూడట్లేదురా మీరు? కామమా? కామమారా? పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చేసేదేంద్రా? అదేగారా, ఆ 5 నిమిషాల కోసం ఇక్కడ అమ్మాయిని బలి చేస్తారా మీరు? ఇంకొకసారి ఏ నా కొడుకైనా నీ అమ్మ రేప్ చేయడానికి అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని ఎవరినైనా తీసుకెళ్ళి రేప్ చేస్తే ఒక్కొక్క నా కొడుక్కి ప్యాంట్లు తడిచిపోవాలి బ్యాంచత్. అరే మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నారా, దయచేసి ఇలాంటి ఆలోచనలు తీసేయండిరా. మనందరం చదువుకున్న వ్యక్తులం రా, ప్లీజ్, మనందరం చదువుకున్న వ్యక్తులం. అరే చిన్నప్పుడే మనం స్కూల్లో ప్లెడ్జ్ చేసేటప్పుడు ఇండియా ఇట్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాం రా. ఎందుకన్నాం రా? భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ మన చెల్లె, మన అక్కతో సమానం రా. దయచేసి ఆలోచనలు తీసేయండిరా ప్లీజ్, ఇప్పటికైనా మారండిరా. హాయ్ అందరికీ, వీడియో ఎట్లుంది, బాగుందా? బాగుంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అట్లనే కింద కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. సో మీ సజెషన్ ఎవరిని ఇవ్వాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కష్టపడి తీసిన వీడియో. సో ప్రతి ఒక్కరు మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రవీణ్ పిట్టల. సో ఇక రెగ్యులర్గా మన ప్రవీణ్ పిట్టల ఛానల్లోనే 100% లవ్ సిరీస్లు మొత్తం మన ప్రవీణ్ పిట్టల ఛానల్లోనే వస్తాయి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే అందరు నా కోసం షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో కొత్త ఛానల్ని కొంచెం గట్టిగా ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నా. సో మీ అందరు సపోర్ట్తోనే ఈ ఛానల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క 1 నిమిషం నా కోసం కేటాయించి స్టేటస్లో పెట్టుకోండి మన వీడియో లింక్ని, సరేనా? మీరందరూ నా కోసం చేస్తారని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అందరికీ.